నమస్తే, వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్. శంఖపూలతో తయారు చేసే బ్లూ టీ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇంతకుముందే చూసాం కదా. ఒకవేళ చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి ఆ వీడియో రెఫర్ చేయండి. ఇప్పుడు శంఖపూలతో బ్లూ టీ డ్రింక్ లాగే కాకుండా జెల్లీ కేక్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ బ్లూ టీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 200 ml వాటర్ పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత 10 to 15 శంఖపూలని వాష్ చేసి ఈ హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కాసేపు కవర్ చేసి పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో మొత్తం ఎక్స్ట్రాక్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఎక్కువ పూలు ఎందుకు యాడ్ చేశానంటే డార్క్ బ్లూ కలర్ కోసము. ఇందులో మళ్ళీ జెల్లీ పౌడర్ కలుపుతాం కాబట్టి కలర్ కొంచెం తగ్గుతుంది, అందుకోసం ఎక్కువ పూలని యాడ్ చేస్తున్నాను. టీ రెడీ అయ్యేలోపు మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం. మిల్క్ బాగా కాగిన పాలు ఇవి, వేడిగా ఉన్నప్పుడు షుగర్ కలుపుకోవాలి, స్వీట్ తగినంత షుగర్ కలుపుకోవచ్చు, అలాగే ఇలాచీ కూడా కలుపుకోవచ్చు ఫ్లేవర్ కోసం. షుగర్ బాగా కరిగిన తర్వాత జెల్లీ పౌడర్, ఇది నేను అగర్ అగర్ ఇలా ఈ పౌడర్ని వాడుతున్నాను, చైనా గ్రాస్ కూడా వాడచ్చు. దీన్ని చల్ల పాలు కానీ లేదా వేడి పాలు కానీ ముందుగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా కరుగుతుంది, లేకుంటే కలపడం కష్టమవుతుంది. ఇలా సపరేట్గా బౌల్లో కలుపుకొని ఇప్పుడు దీన్ని పాలల్లో మిక్స్ చేయాలి. ఇది వేసిన తర్వాత కాసేపు అట్లే ఉడకనిస్తే పైకి కొంచెం పొంగుతూ వస్తుంది, ఆ స్టేజ్లో ఆఫ్ చేసేయాలి. కొంచెం దగ్గరకు వస్తుంది పాలు థిక్గా, ఇలా పొంగొచ్చేటప్పుడు ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు బ్లూ టీ రెడీ అయిపోయింది, ఫిల్టర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బ్లూ టీ కూడా జెల్లీ పౌడర్ వేసి దీన్ని జెల్లీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుందాం. జెల్లీ ప్రిపేర్ చేసే టైంకి కాస్త వెచ్చగా ఉంటే చాలు, ఇంత వేడి ఉండవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా వేడి చేసి, దీంట్లో షుగర్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇది పిల్లల కోసం కాబట్టి కొంచెం లైక్ చేస్తారని కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. కరిగిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్, జెల్లీ పౌడర్లో కొంచెం నీళ్ళు కలుపుకొని ఆ మిక్స్ని ఈ వాటర్లో కలిపేసేయాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేకుంటే ఒకవేళ ఉండలుంటే అలాగే ఉండిపోతాయి. ఉండలు లేకుండా కలుపుతూ ఉంటే బాగా కరిగి ఇది కూడా కొంచెం థిక్ ఇలా పొంగుతూ వస్తుంది, థిక్గా వస్తుంది, కొంచెం థిక్గా వస్తుంది, అట్లనే గమ్మి గమ్మిగా ఉండదు, లిక్విడ్లానే ఉంటుంది. కొంచెం చల్లారే కొద్దికి గట్టి పడుతూ వస్తుంది. ఇప్పుడు ఏ బౌల్లో అయితే ఈ జెల్లీ కేక్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని, నేను ఈ లీవ్స్ ఎందుకు ఇలా పెడుతున్నానంటే జెల్లీ పైన ఇలా ఆకు కనిపిస్తుందని పెడుతున్నాను, జస్ట్ ట్రయల్ మాత్రమే. వామ్గా ఉండే పాలు, వేడి అవసరం లేదు. వెచ్చగా అయిన తర్వాత ఇలా స్లోగా వేస్తూ ఉండాలి. మన ఇష్టం, ఇది ఎంత అవసరమైతే ఎంత థిక్నెస్ కావాలో కప్లో కానీ ఏదన్నా వేరే షేప్ వెజల్లో కానీ వేసుకోవచ్చు. అలాగే నేను ఈ ఐస్ క్యూబ్స్ షీట్లో కూడా వేస్తున్నాను. దీనిలో చాలా తొందరగా అయిపోతుంది ఈ సిలికాన్ క్యూబ్స్. ఇలా వేసిన తర్వాత కాసేపు కదిలించకుండా ఒక 5 to 10 minutes పెడితే సెట్ అవుతుంది. కాసేపు ఇలా టచ్ చేసి చూస్తే కదలకుండా ఉంటుంది, ఇప్పుడు సెట్ అయినట్లు. ఇప్పుడు మెల్లగా కొంచెం వెచ్చగా ఉన్న, అంటే ఎక్కువ వేడి ఉండకూడదు, వేడిగా ఉన్నప్పుడు ఇట్లా పాల్ పెన్ వేస్తే రెండు మిక్స్ అయిపోతుంది. వెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెల్లగా దానిపైన వేస్తూ ఉంటే మనకు రెండు లేయర్స్ సపరేట్గా చూడడానికి బాగుంటుంది.
మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్లూ టీ అంటే, హెల్త్ టీ అంటే పిల్లలు అంతగా ఇష్టపడరు కదా, అందుకోసం ఇలా కేక్ లాగా చేసిస్తే జెల్లీస్ లాగా తినేస్తారు. ఇది ఇలా పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1/2 to 1 hourలో సెట్ అయిపోతుంది. అప్పుడు ఈ జెల్లీ కేక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఈ 2 లేయర్స్ వస్తుంది. 1 hour రెఫ్రిజరేషన్ తర్వాత ఇలా సెట్ అయింది. ఇప్పుడు తీసి ఎలా సెట్ అయిందో చూద్దాం. ఇలా చూడండి, చాలా అట్రాక్టివ్గా. నేను మిల్క్ ఎందుకు తీసుకున్నానంటే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. ఇలా చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేసి అందరూ ఎంజాయ్ చేయండి. చల్లగా బాగుంటుంది ఇవి తినడానికి. ఇలా స్లోగా తీయాలి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, డెలికేట్గా. మనం ఫోర్స్గా చేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్లోగా సైడ్స్లో ఇలా రిమూవ్ చేసి జస్ట్ ఒక స్పూన్తో కానీ ఇలా నైఫ్తో వాటికి డ్యామేజ్ చేయకుండా ఇలా వచ్చేస్తుంది. ఆ లీఫ్ వేసాను కానీ కనిపించట్లేదు. మిల్క్ కాకుండా ఓన్లీ షుగర్ లేయర్ వేస్తే దాంట్లో లీఫ్ కనిపించవచ్చు. సో జెల్లీ పౌడర్ ఒక్కటి తెచ్చుకొని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డే సెలబ్రేషన్స్కి నార్మల్ కేక్ కాకుండా ఇలా జెల్లీ కేక్ కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కట్ చేస్తే అంతే, ఇలా తీసుకోవడమే, కేక్ లాగే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నేను సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఇలా 3 లేయర్స్ వచ్చేలాగా ట్రై చేశాను. చూడండి ఇలా వచ్చింది, ఫస్ట్ ప్లెయిన్ షుగర్ లేయరు, నెక్స్ట్ మిల్క్, నెక్స్ట్ ఈ బ్లూ టీ లేయరు. ఇలా ప్లెయిన్ షుగర్ లేయర్ అయితే అందులో ఫ్లేవర్ ఇలా కనిపించింది. సో బ్లూ టీని హాట్ కోల్డే కాకుండా ఇలా జెల్లీగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.